ఓం శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్ర భాష్యకృతౌ వందే భగవంతః పునఃపునః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః శ్రీభగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూనగతాసూశ్చ నానుశోచంతి పండితాః అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూనగతాసూశ్చ నానుశోచంతి పండితాః నశోచ్యా అశోచ్యా భీష్మద్రోణాదయః సద్వృత్తత్వాత్ పరమార్థరూపేణ చ నిత్యత్వాత్ తాన్ అశోచ్యాన్ అన్వశోచః అనుశోచితవాన్ అసి తే మ్రియంతే మన్నిమిత్తం అహం తైః వినాభూతాః కిం కరిష్యామి రాజసుఖాదీన రాజసుఖాదీనా ఇతి. అర్జున, అర్జున, భీష్మద్రోణాదులు సద్వృత్తత్వాత్, సద్వృత్తత్వాత్ అంటే సచ్చరిత్ర గలవాళ్ళు, సచ్చరిత్ర గలవాళ్ళు. సద్వృత్త అంటే ఆ క్రియలు గలవాళ్ళు, సచ్చరిత్ర గలవాళ్ళు, సదాచారులు. కావున వాళ్ళ గురించి శోకించవలసిన పని లేదు, అది వారి వాస్తవ స్వరూపం కాదు. పరమార్థంగా వాళ్ళు ఆత్మస్వరూపులు, నిత్యులు. అయితే నీవేమంటున్నావు? నా నిమిత్తం చేత చనిపోబోచున్నారు, వారు లేనిదే నేను చెయ్యదగింది ఏమున్నది? చెయ్యదగింది ఏమీ లేదు. ఈ రాజ్యసుఖాదులు నాకెందుకు అని శోకిస్తున్నావు. ఇలా అర్జునుడు శోకించుట అంటే దుఃఖించడము అని కదా అర్థం. ఆ దుఃఖించడం అనేది అది సాధారణంగా అసాధారణ ధర్మమేం కాదు. దుఃఖం అనేది సహజం. వాస్తవంగా మనమందరము కూడా అర్జునుడికి ఏ రకంగా దుఃఖము కలిగిందో ఆ దుఃఖమనే కోవకి చెందిన వాళ్ళమే మనం. అంతే కదా, మనందరికీ దుఃఖం అనేది ఉంటుంది. అర్జునుడికి ఇక్కడ జరిగింది. ఇలాంటి స్థితిలో కూడా అర్జునుడికి శోకం కలగలేదనుకో, దుఃఖం కలగలేదనుకో, మరి ఏ రకమైన పరిస్థితిలో వాడికి దుఃఖం కలుగుతుంది? ఏ రకమైన పరిస్థితిలో దుఃఖం కలుగుతుంది? దుఃఖం అంటే తెలియదు. కష్టాలు అనుభవించినప్పుడు కూడా దుఃఖించలేదు, ధర్మ పోరాటం చేశాడు. మరి ఇంత పరిస్థితుల్లో దుఃఖం రాకపోతే ఎప్పుడు వస్తుంది అతనికి? అర్జునుడు శోకం మనమందరం బాగా అర్థం చేసుకోగలం. ఆ దుఃఖం అనేది ఎలా ఉంటుందో ఆ పరిస్థితి మనకే వస్తే ఒకసారి ఊహించుకుంటే తట్టుకోలేము కదా. తన రక్త సంబంధీకులు ఎదురుగుండా కనిపిస్తుంటే వాళ్ళని పొడవాలి అంటే ఎలా ఉంటుంది మనకి? మనందరం దాన్ని అర్థం చేసుకోగలం. మన సానుభూతి అర్జునుడి యొక్క పరిస్థితిని అర్థం చేసుకున్నాం కాబట్టి మన యొక్క సానుభూతి అర్జునుడి యందు ఉంటుంది ఎట్టి పరిస్థితులు. ఎందుకంటే ఇంతకంటే చాలా తక్కువ కష్టం స్థితిలో కూడా మనం చాలా ఎక్కువ గహనమైన దుఃఖంలో పడిపోతాం. ఇంత తక్కువ కష్టం వస్తే ఎక్కువ కష్ట దుఃఖంలో పడిపోతాం.
ఆమె ఆయనకు వచ్చింది చాలా విపరీతమైన కష్టం. తన వాళ్ళు జీవుడి స్థితి ఇలా ఉంటుంది. వ్యవహారాల్లో, బ్రతుకు జీవనంలో ప్రతి ఒక్కడి జీవుడి యొక్క స్థితి ఈ రకంగానే ఉంటుంది. సాధారణంగా మానవుడు కష్టాల నుండి పారిపోవడం ద్వారా విముక్తి పొందడానికి ప్రయత్నం చేస్తాడు. కష్టాలు అధికంగా ఎక్కువైపోతే చివరి ప్రయత్నం ఏంటంటే కష్టాల నుండి పారిపోవాలనుకుంటాడు, విముక్తి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక్కడ జరిగిన గొప్ప విషయం ఏమిటి అంటే అర్జునుడు శాశ్వతంగా శోకాన్ని దుఃఖాన్ని పోగొట్టుకోవాలని కోరుకుంటున్నాడు. ఇక్కడ జరిగిన అద్భుతమైన విషయం, శాశ్వతంగా ఈ దుఃఖం నాకు ఉండకూడదు అని పోగొట్టుకోవాలని కోరాడు అర్జునుడు. అందుకే అర్జునుడు ఆ కోరిక అనే అదృష్టవశాత్తు మనకు భగవద్గీత అనేది లభించింది. లేకపోతే భగవద్గీత రాదు, శోకాన్ని పోగొట్టడానికి వచ్చింది. భగవంతుడు అర్జునుడితో ఏమన్నాడు, ఓ అర్జున, నువ్వు కారణం లేకుండా శోకించకు అన్నాడు. కారణం లేకుండా శోకించకు అని చాలా సరళంగా చెప్పాడు. అశోచ్య నన్వశోచస్థం ప్రజ్ఞావాదాంశ భాషసే. చాలా సరళమైన శ్లోకం అది, అందులో గంభీరత చూపించలేదు, అందులోని కోపం చూపించలేదు, చాలా సరళంగా చెప్పాడు. భగవంతుడు అర్జునుని నిమిత్తంగా చేసుకుని మనందరినీ ఉద్దేశించి ఇక్కడ బోధ చేస్తున్నాడు. ఎందుకంటే సమస్త జనావళికి, సమస్త ప్రాణులకి తనకి అక్కరలేని దుఃఖము తనకు ఉందని దుఃఖిస్తూ ఉంటాడు. దాన్ని చూపించాలి, దాని విషయం ఏమిటో చెప్పాలి. ఈ శోకం అనేది, ఆ శోకం అనే మానసిక స్థితి ఏదైతే ఉందో ఆ మానసిక స్థితి మనమందరము అనుభవిస్తున్నాము, అనుభవించేవాళ్ళమే, అది ఎవరు కాదనరు కదా. సాధారణంగా ప్రియమైన బంధువులు, ప్రియమైన బంధువులు మరణిస్తే ఒక వ్యక్తి శోకిస్తున్నాడు కదా. మామూలు జనాల్లో ఎవరైనా బంధువు, ఒక తండ్రి పోయాడనుకోండి, లేకపోతే ప్రియమైన బంధువు ఎవడైనా పోయాడనుకోండి, శోకిస్తాడు. ఈ శోకానికి ఫలం ఏమిటి, ఈ దుఃఖానికి ఫలం ఏమిటి? ప్రియమైన వ్యక్తి మరణించాడు అనే సత్యాన్ని ఈ శోకం ఏమైనా మార్చేస్తుందా? ఒక వ్యక్తి అక్కడ చచ్చిపోయి ఉంటే ఆ వ్యక్తి చావుని చూసి మనం ఏడుస్తున్నాం, దుఃఖిస్తున్నాం. ఆ దుఃఖం చేత అలాంటి ప్రియమైన వ్యక్తి మరణించాడనే సత్యాన్ని ఈ దుఃఖం ఏమైనా మార్చేస్తుందా, పోగొడుతుందా? పోగొట్టదు కదా. శోకించడం వలన సత్యం మారిపోదు, ఇలా దుఃఖించడం చేత సత్యం మారిపోదు. ఒక వ్యక్తి మరణించగా ఒక స్త్రీ దుఃఖిస్తున్నది అనుకోండి, ఒక ఆడది ఒక స్త్రీ దుఃఖిస్తున్నది అనుకోండి, ఆమె దుఃఖిస్తూనే లేచి స్టవ్ దగ్గరికి పోతుంది, స్టవ్ దగ్గరికి పోయి పొయ్యి వెలిగిస్తుంది, అంతే కదా. దుఃఖిస్తూనే లేచి వెలుగుతుంది, ఎంతకు నేడుస్తుంది, మధ్యలో వెళ్ళి స్టవ్ వెలిగిస్తుంది. దుఃఖిస్తూనే ఆ స్టవ్ మీద నీళ్లు పెడుతుంది, మరిగిస్తుంది, మరిగించి కాఫీ తయారు చేస్తుంది. దుఃఖిస్తూనే పాలని పంచదార కలుపుతుంది కదా, దుఃఖిస్తూనే ఆ పనంతా చేస్తుంది, దుఃఖిస్తూనే ఆ కాఫీ తాగుతుంది కదా. ఇంతకుముందు కూడా ఆవిడకి కాఫీ అలవాటు లేదా, ఇంతకుముందు కూడా కాఫీ అలవాటు ఉంది, కాఫీ తాగింది, ఇప్పుడు కాఫీని తాగుతుంది, ఇప్పుడు కూడా కాఫీ తాగుతుంది, అప్పుడు తాగింది, ఇప్పుడు తాగుతుంది, కొత్తగా దుఃఖం మాత్రం ఆవిడకి వచ్చింది, అంతే కదా. కాఫీ అలవాటు కొత్తగా ఇప్పుడు రాలేదు, దుఃఖం కొత్తగా వచ్చింది. అయితే ఆమె బాగా ఏడవడానికి, దుఃఖించడానికి దానికోసం ఇప్పుడు కాఫీ తాగడం లేదు ఆవిడ. సత్యంలో మార్పు లేదు, సత్యంలో మార్పు లేదు. ఎందుకంటే కాఫీ తాగడం అనేది ఆవిడకి అలవాటు ఉంది, అది సత్యం. మరణించడం అనే బాడీ అక్కడ పడిపోవడం అనేది సత్యం, సత్యంలో మార్పు లేదు. అయితే కనుక
మరణించిన వ్యక్తి తిరిగి రాడు అనే సత్యాన్ని దుఃఖం మార్చలేదు, ఎవ్వరూ మార్చలేరు. ఏడుస్తున్నా దుఃఖాన్ని మార్చలేరు. జీవించి ఉన్న వాళ్ళకి తన ఏడుపుతో పని లేదు, జీవించి ఉన్న వాళ్ళకి ఆ ఏడుపుతో వాడికి పని లేదు, మరణించిన వాడికి ఈ ఏడుపు తెలియదు. ఏడ్చేవారికి అది ఆ శోకం ఎందుకొచ్చిందో తెలియాలి. అంతే కదా, ఒక వ్యక్తి మరణించిపోతూ, ఒక వ్యక్తి చచ్చిపోతూ తన కోసమే తాను శోకించడం కూడా అనవసరమే. చచ్చిపోతూ చచ్చిపోతూ చివరి దశలో కంటి నీళ్లతో అలా చచ్చిపోవడం కూడా అనవసరం లోకల్లో. ఇది నిజం, ట్రూత్. ఇది చావడం అనేది కన్ఫర్మ్. చచ్చిపోతూ చచ్చిపోతూ లోకల్లో ఏడవడం కూడా ఒక అనవసరమే ఏ వ్యక్తి అయినా. అయినా శోకం కలుగుతూనే ఉంటుంది చచ్చిపోయిన వాడికి కదా, చచ్చిపోతున్న వాడికి. అయితే ఇది మోహం నుండి అవివేకం చేత కలిగింది. ఎందువల్లంటే పరిణామ రూపమైన వస్తువు ఎప్పుడు కూడా పరిణామం చెందుతూనే ఉంటుంది, మార్పు చెందుతూనే ఉంటుంది. అలాంటప్పుడు మారుతున్నాము మారుతున్నాము, బాల్యం నుంచి యవనంలోకి వచ్చినట్టు యవనంలోకి ముసలితనంలో వచ్చి ముసలితనం నుంచి చావు అనే దానికి మారుతున్నాము మారుతున్నాము అంటూ కూర్చొని దుఃఖించడం ఎందుకు? మార్పు నువ్వు చూసావు కదా, శరీరం మార్పు. శరీరం మార్పు అనేది బాల్యం పోయి యవనం, యవనం పోయి ముసలితనం, ముసలితనం పోయిన తర్వాత రాలడం అనేది మార్పు. అది ఆ మార్పు అనేది సహజంగా భగవంతుడు నీకు చూపిస్తూ ఉంటే మరణమనే మార్పు దగ్గరకు వచ్చేసరికి ఎందుకు శోకిస్తావు? శోకించకూడదు కదా. అయితే మార్పు కూడా మారుతుంది. విచిత్రం ఏమిటంటే మార్పు కూడా మారుతుంది. మరణ స్వభావం ఏదైతే ఉందో, మరణ స్వభావం ఉన్నదే మరణిస్తుంది, మరణ స్వభావం లేనిది మరణించదు. ఇది మరణ స్వభావం కాబట్టి మరణిస్తుంది, కనుక మరణించేదే మరణిస్తుంది, చచ్చిపోయేవలసిందే చచ్చిపోతుంది. మరణించినది ఎప్పుడు కూడా మరణించదు, ఇది వాస్తవం. దీన్ని ఎవ్వరూ కాదనలేరు. మృత్యువుకి వశము కానిది సర్వదా ఉంటుంది, అంతటా ఉంటుంది. మృత్యుకి వశమయ్యేది సర్వదా ఉండదు, పరిచ్ఛిన్నమై ఉంటుంది. ఇది వాస్తవముతో కూడుకున్నది. ఇక్కడ భగవంతుడు అర్జునుడికి ఏం చెప్తున్నాడు? శోకించవద్దు, ఇక్కడ శోకించవద్దు అని సలహా ఇచ్చాడని ఇక్కడ భావించకూడదు. శోకించవల నశోచ్యా నన్వశోచస్తు, శోకించవారని తగని వాళ్ళ గురించి నువ్వు శోకిస్తున్నావు అని ఒక సలహా ఇచ్చాడని భావించకూడదు, శోకించకు అని. ఇలాంటి సలహా ఈ సమయంలో సముచితం కూడా కాదు. ఆ టైంలో సలహాలు ఇస్తావా? సముచితం కూడా కాదు. గీత బోధించింది కాబట్టి మనము దుఃఖించకూడదు, ఇంకెప్పుడూ దుఃఖించకూడదు. గీత చెప్పింది కాబట్టి చచ్చిపోయిన వాడిని చూసి దుఃఖించకూడదు, చచ్చిపోతున్న వాళ్ళ గురించి కూడా దుఃఖించకూడదు అని కూడా భావించకూడదు. గీత చెప్పిందనో భావించకూడదు. సలహా ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు, అంతే కదా. దుఃఖించడము సరికాదు అని శాస్త్రాలు బోధించడం లేదు. భగవత్ కూడా, భగవద్గీత అనే శాస్త్రం కూడా దుఃఖించడం అనేది సరికాదు అని బోధించడం లేదు. ఇక్కడ విషయం ఏమిటంటే దుఃఖానికి కారణమే లేదు అని శాస్త్రం చెప్తుంది. ఇక్కడ దుఃఖానికి కారణమే లేదని శాస్త్రం చెబుతుంది. అంటే ఈ దుఃఖాన్ని విశ్లేషించి తెలుసుకో, దుఃఖాన్ని బాగా విశ్లేషించి, శోకాన్ని బాగా విశ్లేషించి తెలుసుకుంటే అప్పుడు నీకు తెలుస్తుంది. అందుకని శాస్త్రం దుఃఖించుకో అని చెప్పదు, అది నేరం కాదు, అది మోహం యొక్క స్వభావం. ఎందుకంటే ట్రూత్ ఒప్పుకోవటం లేదు ఈ గుండెకాయ. ట్రూత్ ఏంటి? మారేది మారిపోతూ ఉంటుంది, తెలుసువాడికి. మారిన వస్తువు పిల్ల, పిల్ల పెద్దదవుతుంది, పెద్దదవుతుకూద్దు, పెద్దదవుతుకూద్దు,
క్షీణిస్తూ నశించిపోతూ ఉంటుంది, చూస్తున్నాడు లోకల్లో. కానీ మోహం చేత కనిపించలేదు, ఆ మార్పును అంగీకరించలేకపోతుంది గుండెకాయ. అందువల్ల శోకించకని అంటలేదు ఇక్కడ, శోకించడానికి కారణం లేదని చెప్తుంది. ఇది ఇక్కడ భగవద్గీతలో ఉన్న ఉపదేశం. దానికి ఇంకా ఏం చెప్తున్నాడు భగవంతుడు ఇక్కడ ఈ శ్లోకంలో? భాష్యకారులు చెప్తున్నారు, త్వం ప్రజ్ఞావాదాన్ ప్రజ్ఞావతాం బుద్ధిమతాం వాదాంచ వచనాని చ భాషసే. నువ్వు శోకించదగిన వాళ్ళ గురించి శోకిస్తున్నావు. పైగా పైగా ప్రజ్ఞావాదాన్ ప్రజ్ఞావతాం, ప్రజ్ఞావంతులు వచనాల్ని, ప్రజ్ఞావంతులు అంటే బుద్ధిమంతులు యొక్క వచనాల్ని, బుద్ధిమంతుల యొక్క వచనాల్ని వాక్యాల్ని కూడా నువ్వు భాషసి పలుకుతున్నావు. నువ్వు పలుకుతున్నావు, పలికాడు కదా, చాలా చెప్పాడు కదా, ఒకటో అధ్యాయం అంతా అదే.